నమస్కారం మై టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కందుకూరుల జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పోలీస్ యాక్ట్కు లోబడి ప్రభుత్వం జీవ తీసుకువచ్చిందని వెల్లడి ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 1 అన్ని పార్టీలకు వర్తిస్తుందన్న మంత్రి అంబటి రాంబాబు అధికమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక చంద్రబాబు డ్రామా బట్టబయలైందన్న వ్యాఖ్యం చిత్తూరులో చంద్రబాబు రోడ్డు షోను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించిన టీడీపీ అధినేత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి కేంద్రంపై ధ్వజమెత్తిన తెలంగాణ ఐటీ మంత్రి రాష్ట్రం కేంద్రానికి కట్టిన పన్నులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం రాష్ట్రంలో బందేళ్ల తర్వాత సమగ్ర సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడి విజయవాడలో కోస్తా జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహణ విద్య వైద్య రంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత విశాఖలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి విడదల రజని వార్తల్లోని వివరాలు చూద్దాం కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమాయకుల ప్రాణాలు బలి కావడానికి చంద్రబాబే కారణమన్నారు కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని పోలీస్ యాక్ట్కు లోబడే ప్రభుత్వం జీవ తీసుకొచ్చిందని చెప్పారు ఈ నిర్ణయం అన్ని పార్టీలు వర్తిస్తుందని జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్ చేస్తుందని చట్టాన్ని ఉల్లంఘించడం సవ్వు కాదని సూచించారు నైతికంగా నేను బాధ్యత వహిస్తానని చెప్పాల్సిన పెద్ద మనిషి జరిగిన మారణకాండకు అమాయకుల ప్రాణాలు బలి కావడానికి నైతికంగా నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పాల్సిన పెద్ద మనిషి రాజకీయ పార్టీని పక్కన పెడదాం ఆయన ఒక అధ్యక్షుడు అనుభవం పక్కన పెడదాం కనీస సంస్కారం ఉంటుందని ఎవరే మనం ఎక్స్పెక్ట్ చేస్తే నాకు అది కూడా లేదు నేను ఒక ఉన్మాదిని నాది రాక్షస సంస్కృతి వ్యవస్థలన్నిటిని నా కాలికిందేసి నలుపుతాను నా హయాంలో అదే చేశాను ఇప్పుడు ఆపోజిషన్ లో ఉండా కూడా ఉల్లంఘించి చేస్తాను అని చొక్కా చించుకొని రొమ్ము విరుచుకొని మరి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కుప్పం వీధుల్లో ప్రదర్శనలు ఇస్తున్నాడు చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతుంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో రోడ్డు షోలు సభలను బహిష్కరించినట్టుగా ఉందా లేక చంద్రబాబును ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసినట్టుగా ఉందా ఒక్కసారి ఆ జీవోను చదువుకోవాలని సూచించారు ప్రభుత్వం తెచ్చిన జీవో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని చెప్పారు జీవోను అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు 5 కోట్ల 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల ప్రజల తరపున అడిగే నైతిక హక్కు మీకెక్కడిది లేదు కదా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొట్టాలి ఆవేశపరచాలి ప్రజల్ని మీరు చూశారా మీ కోపం రాదులా నేను ఇంత కష్టపడుతున్నా మీ కోపం రాదులా అన్నాడు కోపం రావాలి లాఠీ చార్జ్ జరగాలి కాల్పు జరగాలి అసలు ఎంత బాధంటే తెలుసా అయ్యో లాఠీ చార్జ్ జరిగిందే కాల్పు జరిగి ఇద్దరు ముగ్గురు పోతే బాగుండే అని ఆలోచించేటటువంటి దౌర్భాగ్యమైన మనస్తత్వం అధికారం కోసం ఎన్ని శవాల మీదైనా నడిచి వెళ్లే దుర్మార్గపు మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా చెప్తున్నా లాఠీ చార్జ్ అయిపోయింది అక్కడ కాల్పు జరిగి ఎవరన్నా పోతే బాగుండు పోలీసుల మీద తిరగబెడితే బాగుండు పోలీసులు కొడితే బాగుండు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లెలోని టీడీపీ కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తన నియోజకవర్గంలో తాను తిరగకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్ షోకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రి జగన్పై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. సైకో ముఖ్యమంత్రికి బానిసలుగా బతకొద్దని పోలీసులను ఉద్దేశించి అన్నారు. జీవో ఒకటికు చట్టబద్ధత లేదని అన్నారు. తమ రోడ్డు షోలను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రికి రాజమండ్రిలో రోడ్డు షో నిర్వహించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు రోడ్డు షోలు నిర్వహించారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఒక రూలు, తనకు ఒక రూలా అని ప్రశ్నించారు. తను పంపించాలని అనుకుంటే పోలీసులనే తాను పంపించేస్తానని హెచ్చరించారు. తన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను మళ్లీ గాడిలో పెడతానని చెప్పారు. పోలీసులు బాధ్యత వ్యవహరిస్తూ ప్రజలకు మేలు చేయాలని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. హుజూర్ నగర్ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి 3.68 లక్షల కోట్ల పన్నులు చెల్లించామని అన్నారు. తెలంగాణకు కేంద్రం 1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని వెల్లడించారు. 2 లక్షల కోట్లు ఇంకా తెలంగాణకే బాకీ ఉన్నారని తెలిపారు. ఇప్పుడు శాసనసభలో గాని హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడ ఎదురుపడ్డా అన్నా మా హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఇది కావాలి అది కావాలి అని ఎప్పటికప్పుడు మరి దగ్గర ఉండి ఆ పనులను చేయిస్తున్న ఘనత మా సోదరుడు శానంపూడి సైదిరెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఏం పనులు చేసినారన్నా, ఏమేం జరిగినాయి అని మీరు అడగవచ్చు. ఏమేం జరిగినాయంటే ఒక్క సాగునీటి రంగంలోనే ఒక కొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ 2,000 కోట్ల రూపాయలతో వివిధ లిఫ్టులు కొత్తవి, పాత వాటిని మరమ్మతులు చేయడం, అదేవిధంగా బ్రహ్మాండంగా కాలువ మరమ్మతులతో సహా 2,000 కోట్ల రూపాయలు ఒక్క సాగునీటి రంగానికి ఒక రైతుల కోసమే మంజూరు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. 100 ఏళ్ల తర్వాత సమగ్ర సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 2,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. కోస్తా జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సుకు 9 జిల్లాల కలెక్టర్లు, జేసీలు, డీఆర్ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను స్వస్థీకరించి వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణాన్ని రికార్డుల్లో భూ సమగ్ర రీసర్వే పథకం ద్వారా పొందుపరుస్తున్నారన్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్నారు. సర్వే తర్వాత ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటి పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు ఉంటాయన్నారు. భూమిని సమకూర్చి తగిన సహకారాన్ని అందించేటువంటి ప్రధానమైన డిపార్ట్మెంట్గా రెవెన్యూ ఉంటుంది. అందుకే దీన్ని మదర్ డిపార్ట్మెంట్ అంటారు ప్రభుత్వంలో. ఇలాంటి డిపార్ట్మెంట్ ఒక ప్రభుత్వపు అవసరాల్ని, ఆ ప్రభుత్వపు విధానాల్ని, ఆ ప్రభుత్వపు లక్ష్యాల్ని చేరుకోవడానికి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అన్ని స్థాయిల అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష్యాలకు విధానాల్ని, సంస్కరణల్ని తెస్తూ ఉంటారు. ఆ సంస్కరణలన్నీ అమలు చేయవలసినటువంటి అధికారులు అన్ని స్థాయిల అధికారులతో చర్చించడమే ఈ ప్రాంతీయ సదస్సుల లక్ష్యం. నేడు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. విశాఖలో ఆంధ్ర మెడికల్ కాలేజీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 29వ వార్డ్ పరిధి జిల్లా పరిషత్ వద్ద క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర మెడికల్ కాలేజీలో 60% పైగా పీజీ సీట్లను పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది ఓ ఉదాహరణ అన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షం జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగని హరివెంకట కుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. But there was no improvement, especially in the infrastructure, especially in the hostels, because after the Udud, the way the girls' hostel has been damaged. Thousand part payende, ipudu additional ga manaku 631 PG seats ni sanction cheyadam jarigindi. Ante ipudu mottam kuda kalipi 1676 PG seats మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే మోర్ దెన్ 60% మనకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ ఇన్ ది గవర్నెన్స్ ఆఫ్ జగన్ అన్న ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ ఆల్ హ్యావ్ టు థ్యాంక్ జగన్ అన్న
ఫర్ టేకింగ్ సచ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. అలాగే ఈరోజు ఈ ఏదైతే ఈ బాయ్స్ హాస్టల్ కానీ అలాగే గర్ల్స్ హాస్టల్ కానీ ఇక్కడ మనము ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది దాని చుట్టూ కంచె వేశారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులను భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎండాడ రుచికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. మీడియాను కూడా కళాశాలలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాలపై స్పందించిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం దీన్ని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా ఆరోపించింది. మరోవైపు భీమిలి ఆర్డీఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని, నేడు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని 5.25 ఎకరాల్లో కంచె వేసినట్టు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలో ముందోసారి ఇలాగే మార్కింగ్ చేశారు కదా సార్, అదేంటి ఇదేంటి? గతంలో భూమిని ఆక్రమణలో ఉన్న భూమిని ఎవిక్షన్ చేశారు, లాంగ్ బ్యాక్ ఎవిక్షన్ చేశారు. ఎవిక్షన్ చేసిన తర్వాత ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయలేదు గతంలో. సో ఇప్పుడు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గవర్నమెంట్ ఇచ్చారు 75 ఎకరాల భూమి, అది అది సపరేట్ భూమి, అది సర్వే నెంబర్ 18 జిరాతి ల్యాండ్, 17 గవర్నమెంట్ ల్యాండ్ గతంలో వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ భూమి ఏదైతే ఉందో ఇది అలొకేట్ చేయలేదు. ఇది 37-38 ప్రభుత్వ భూములకు డిమార్కెట్ చేసాం. వాళ్ళ బౌండరీకి మన బౌండరీకి డిమార్కెట్ చేస్తూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. టోటల్ ఎంత సార్ మీది? ఇప్పుడు ఇక్కడ వచ్చారు 37-38 17 సర్వే నెంబర్, 14 ఎకరాల 67 సెంట్లు ఉంది. అందులో మనకు 5 ఎకరాల 72 సెంట్లు మనకు ఫెన్సింగ్ వేయడం జరిగింది. అంటే ఒకవైపు అంతే, మిగతా వైపు గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి. అది మనకు ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి మనం వాటి దగ్గర. ఎంత ఉంది సార్ కోర్టు పరిశీలనలో? అది ఒక దాదాపుగా 40 ఎకర్స్ వరకు కోర్టు పరిశీలన. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన బ్రిటిష్ పాలన తలపిస్తుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలు జారీ చేసి బ్రిటిష్ పాలన గుర్తు చేస్తున్నారన్నారు. చీకటి జీవోలను తెచ్చి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బస్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనలో ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేయడం కుటిల రాజకీయాలకు నిదర్శనమన్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం పట్టుకుంది. జనం ఆధారణ కనిపిస్తుంది, సర్వేలు చూస్తే భయం పట్టుకుంటుంది పవర్ పోతుంది అని. పవర్ కోసమే జగన్ రెడ్డి తప్ప ప్రజల కోసం కాదు అనేటటువంటిది ఆయన నిన్న ఈ చీకటి జీవితంతో రుజువు చేసుకున్నాడు. ఎక్కడ చదివానంటావు, ఏం చదువుకున్నావు, ఏ స్కూల్లో చదివావు, ఏ కాలేజీలో చదివావు? మరి చదువులో చాలా చెప్తారు కదా. రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం. విప్లవ సేనాని వీరగున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎస్వీ మాక్స్ థియేటర్ వద్ద చిత్ర యూనిట్తో కలిసి కేక్ కట్ చేసి అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద టికెట్ కొనుగోలు చేసి సినిమా చూశారు. నగరంలోని కీర్తిక థియేటర్లో మొదటి షోను ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్ర ఫలమని, రైతాంగ పోరాట దీప్తి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి వీరగున్నమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో రచయిత సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారాం, ప్రముఖ పాత్రలో నటించిన గొంటి గిరిధర్, గౌరీ నాయుడు, బీజేపీ నాయకులు దుప్పల రవీంద్ర, జర్నలిస్టులు ఎన్ ఈశ్వరరావు, పంచాది పాపారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతి ఫెడ్రిక్ పాల్గొన్నారు. హృదయపూర్వకంగా కోరుతాను, మీ వంతు సహాయం చేయండి, మీ సినిమాని ప్రమోట్ చేయండి. వీళ్ళంత వరకు చూద్దాం ఎలా ఉందో మనకు తెలియదు, చూద్దాం. నమస్కారం. ఒక మహిళ ఒక శ్రీకాకుళం లాంటి వెనుకబాటి జిల్లా నుంచి స్వాతంత్ర సమరంలో బ్రిటిషర్స్ని ఎలా ఎదిరించింది అన్నది ఒక మార్గదర్శకంగా మహిళా లోకం, ఇప్పుడంతా మహిళలే మనకు కావాల్సింది.
వాళ్ళని ప్రపంచానికి గొప్ప వాళ్ళుగా చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి గోనప్పారావు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. రెండో, చాలా మటుకు మూవీ అంటే థియేటర్లో అయినప్పుడు చాలామంది పిల్లలు క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ రాదు. దట్ ఇందులో మీ ఫేవరెట్ హీరో అయితే లేడు. కానీ యూత్ అందరికీ నేను తెలియజేసేది, శ్రీకాకుళంలో ఉన్న ఉద్యోగస్తులకి, టీచర్స్కి, ఎంప్లాయీస్కి, వ్యాపారవేత్తలకి, ప్రజలందరికీ నేను ఏం తెలియజేస్తున్నానంటే ఇదేదో ఫేమస్ హీరో కాదు మా, కానీ మన శ్రీకాకుళాన్ని ప్రపంచంలోనే గొప్పగా చూపించినట్టు ఒక పెద్ద హీరోయిన్ తాలూకా మూవీ ఇది, ఆమె తాలూకా జీవిత చరిత్ర. అందుకు అందరూ ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చి చూడాలి. చిన్నపిల్లలు ఎవరైతే అనేది ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బులు సంపాదించుకోకపోయిన వాళ్ళు ఉన్నారో, పర్టికులర్గా నేను జర్నలిస్టులకి లాస్ట్ టైం కూడా మాట ఇచ్చాను, మీరందరూ కూడా మీ అందరి కోసం 7 రోజుల పాటు కీర్తిగా థియేటర్ని 70,000 రూపాయలు ఇచ్చి నేను సినిమా థియేటర్ని తీసుకున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3,648 కిలోమీటర్లు తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వతాతల కష్టాలను దగ్గరగా చూసి చలించి పెన్షన్ పెంపు నిర్ణయాన్ని ఆనాడే తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా సొరబుజ్జిలి మండలానికి సంబంధించిన 134 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరయ్యింది. మండల కేంద్రంలో స్పీకర్ తమ్మినేని ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ క్యాడర్ వాలంటీర్లతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ దశల వారీగా 3,000 వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతానని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచానని, ఇచ్చిన పాట ప్రకారం 2,000 నుండి 2,750 వరకు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీకే బీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పింఛన్ ఇస్తున్నారంటే ఇంకా నేను లోపలికి చెప్పడానికి వెళ్తే నా కళ్ళు నీరెక్కిపోతాయి, అంత మానవతావాది. కాబట్టి 80 లక్షల పెన్షన్, సుమారు 64 లక్షల పెన్షన్ ఇక్కడ ఫిగర్ తక్కువ ఉంది, 62 లక్షలు అన్నారు, 64 లక్షల పైగా ఈనాడు మనం ఇస్తున్నాం. కొన్ని వేల కోట్లు అది భారంగా భావించటం లేదు. వాళ్ళు అడిగారు ఆయనకి, పాత్రికేయ మిత్రులు, మీరు సంక్షేమానికి అంత ఇస్తున్నారు కదా అంటే, అవును, ఇంతకంటే గొప్ప పాలన మనం చేయాలనుకుంటే చేయలేము, సంక్షేమానికే నేను ఇస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి రెండు నాకు రెండు కళ్ళు. బాధతో, బాధాతత్వ హృదయంతో బాధపడుతున్నటువంటి వాడిని నేనున్నాను అని బోధాతకపోతే అదేం ప్రభుత్వం అయ్యా అన్నారు ఆయన. వైసీపీ పాలనలో రైతులందరూ అధోగతి పాలయ్యారని, రైతులకు పంటలు పండించుకునేందుకు నీరు అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామంలో రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గానికి 65% వాటా ఉంది, మిగిలిన 35% మిగిలిన నియోజకవర్గాలదే. అయినా చుక్క నీరు మీరు కిందకు పంపట్లేదు, మీరు ఎందుకు పంపట్లేదు నాకు తెలుసు. ఈ నీటి యొక్క వసూల్లో, నీటి డబ్బుల వసూల్లో ఎమ్మెల్యే కూడా భాగస్వామ్యం, అంటే అధికారులకు చెప్పి కొన్ని రోజులు ఈ నీరు రాకుండా ఆఫ్ చేస్తే రైతులు ఏం చేస్తారు? ఎవడో ఒకటి ఏదో పండించుకోవాలని కౌలుకి ఇచ్చుకున్నాడు, ఏం చేస్తారు? ఎంతో కొంత ఇస్తాను రా, 500, 1,000, 600 రకరకాల రేట్లు ఉన్నాయి. దొరగారు రేట్లు, దొరబాబు గారి రేట్లు, అంటే దగ్గరని బట్టి. రాయవరం అయితే 600, తిమ్మాపురం అయితే 500, ఎల్దుత్తి అయితే 400, దంతుమూరు అది ఇలా పచ్చిపాటి దూరం కదా, నీరు పర్యాణించడం ఎక్కువ కదా, ఇక్కడ 700. ఏది ఏమైనా లంచాలు డబ్బులు తీసుకుంది, నీరు ఇవ్వట్లేదు. చెన్నై నుండి వచ్చిన సీబీఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారుల ముందు హాజరై వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఉపహార్ కేసు కన్నా ఈ ఫైల్లో మాయింగ్ కేసు సీరియస్ అని అన్నారు. డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేయడం చాలా దారుణమైన నేరమని, తనకు తన కుటుంబ సభ్యులకు 4 దేశాల ఆస్తులున్నట్లు ఆరోపణ చేయడం వ్యక్తిగతంగా తనకు తన కుటుంబానికి ఎంత అప్రతిష్ట అన్నారు. కోర్టులో ఉన్న సాక్ష్యాలు కనిపించకుండా పోతే న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఈ నేరానికి పాల్పడ్డ వారు ఎవరు తప్పించుకోలేరని చెప్పారు. దొంగలు దొంగతనం కోసం కోర్టు లోపలికి వెళ్లడం, అక్కడ కుక్కలు అరవడం, దొంగలు కోర్టు లోపలికి వెళ్లడం, అక్కడ ఎన్నో ఫైళ్లు ఉన్నా అవన్నీ తాకుండా కేవలం ఈ కేసులో ఫైళ్లు మాత్రం పోవడం అంతా పెద్ద మిస్టరీగా ఉందన్నారు. ఆ ఫైల్ దొంగతనము, ఆ ఒరిజినల్, ఆయన ఈ ఫేక్ డాక్యుమెంట్స్, వీటన్నిటి గురించి వాళ్ళు అడిగిన అనుమానాలన్నీ నేను నివృత్తి చేశాను, అన్ని క్లియర్ చేశా. వాళ్ళకు కూడా
ఈ బహుశ అంటే ఉపహార అనేది ఒకటి జరిగింది కోర్టులో ఆ సాక్ష్యాలని ఇంకుపోసి ఆ ఢిల్లీ ఉపహార కేసు సినిమా హాల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత దానికంటే సీరియస్ కేసు ఇది దాంట్లో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కానీ ఆ ఫైర్ ఎక్విప్మెంట్ సరిగా లేదని వాళ్ళ మీద కేసు పెట్టింది గవర్నమెంట్ అంటే అది కూడా ఎందుకని అని చెప్పి చిన్న కేసు ఇది 2 సంవత్సరాల లోపల ఆ ఫైల్ మీద ఇంకుపోసి ఫైల్ లేకుండా సాక్ష్యాలు లేకుండా చేశారు దాని మీద కోర్టు సీరియస్ అయ్యి అప్పుడు కూడా ఎన్క్వైరీ కమిషన్ వేస్తే కమిషన్ ఏమిచ్చిందంటే ఈ సాక్ష్యాలు లేకుండా చేసినందువల్ల ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ ఏ1 ఏ2 అందుకని వాళ్ళేనని చెప్పి అడిషనల్గా 7 ఏళ్ళు పైన శిక్ష వేసింది తేగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి సహాయ సహకారాలతో ఈ నెల 11 నుంచి 16 వరకు తేగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి గుమ్ములూరు రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మృదంగ విద్వాంసులు వంకాయల వెంకట రమణమూర్తికి సంగీత కళాభారతి బిరుదును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మంతిన సత్యనారాయణ, పేడా కృష్ణ ప్రసాద్, పంతుల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. 6 గంటల పవర్ నుంచి 7 పవర్ వరకు మీటింగ్ అయిన తర్వాత సభా కార్యక్రమం అయ్యగా ఆ తర్వాత 16 వీణతో 16 వీణలు దట్టాడు మాతృ నీరాజనం అని అంటే జోగులాంబ గారి మధ్యనే కాలం చేశారు. వారి శిష్యులు చాలామంది వీణ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత కల్పించి మాతృ నీరాజనం అని చెప్పేసి శ్రాగరాసం కృతులనే అమ్మవారి మీద ఉన్నవన్నీ తీసుకొని కూర్చి ఒక గంటన్నర పాటు కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు ఉదయం 7 గంటలకి ఇక్కడ తారీఖ సాగరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత 7:30కి తిరువీధి ప్రారంభమవుతుంది. ఆ తిరువీధిలో దగ్గర 150 నుంచి 200 మంది కళాకారులు వెనకాతల సాగరస్వామి కీర్తనలు పాడుతూ ఉంటే ఆ ముందర వెళ్లే వాళ్ళందరూ కూడా గురువిల్లప్పన ముందు సన్నాయి వాద్యం వాయించుకుంటూ ఉంటే రాముల వారి విరాలు పల్లకి మీద పెట్టి ఊరే ఉంకాతి మాడు వీధిలో తీసుకువెళ్ళి ప్రతి ఇంట్లోనూ నిరాధన ఇస్తూ ఉంటారు వాళ్ళందరూ చాలా మంది. మంచి ఆరోగ్యంగా జీవించేందుకు శరీర దారుద్యం ఎంత అవసరమని ఆ దిశగా తేజ ఫిట్నెస్ స్టూడియో కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలబడి ఆనందదాయకమని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, 57వ వార్డు కార్పొరేటర్ మురివాణి నానాజీలు అన్నారు. కంచరపాలెంలో తన 3వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వ్యాయామశాల సామగ్రిని తేజ ఫిల్మ్ అండ్ స్టూడియో వ్యాయామశాల డైరెక్టర్ అండ్ కోచ్ కె తేజేశ్వరరావుతో పాటు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు యువత చదువుతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. వ్యాయామం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, ఆరోగ్యానికి ఇటువంటి వ్యాయామశాలలు అవసరమన్నారు. తమ వ్యాయామశాలలో సుమారు 150 మందికి పైగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఒక ఓపెన్ చేయడం ఇక్కడ చూసాం, చాలా ఒక క్వాలిటీతో కూడుకున్న జిమ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఒక జిమ్ ని మనం బాగా సక్సెస్ఫుల్ చేయాలని తేజ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. తేజ నా అబ్బాయి, నాకు కొత్తగా పరిచయం అయినా అంటే మా మేనల్లుడి ద్వారా ఫ్రెండ్. తను తేజ ఇక్కడ కంచనపాలెం ఏరియాలో బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్ పెట్టారు. దానికి చాలా ఐటమ్స్ పెట్టారు, అన్నీ కొత్త ఐటమ్స్. మనం అందరం కూడా నేర్చుకో అంటే జిమ్కి వెళ్ళడం అంటే బాడీ ఫిట్నెస్ కోసం వెళ్తాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాంచి పిల్లలు కాంచి అందరూ నేర్చుకోవాల్సింది, ఎందుకంటే అందరికి ఉపయోగపడింది. హెల్త్ కోసం ఎంతమంది ఇప్పుడు వయసు అయిపోయినా సరే చూడకుండా వాకింగ్లు తిరుగుతున్నాం అంటే ఏ షుగర్ కానీ బీపీలు కానీ రాకుండా కంట్రోల్గా ఉండడం రాకు. నా పేరు తేజేశ్వరరావు అండి, డైరెక్టర్ ఆఫ్ తేజ ఫిట్నెస్ స్టూడియో. ఇవి 3 బ్రాంచెస్ అండి. ఫస్ట్ బ్రాంచ్ అక్కయ్యపాలెం, సెకండ్ బ్రాంచ్ 104 ఏరియా, థర్డ్ బ్రాంచ్ వచ్చేసరికి 10 కంచిరపాలెం. సో ఇది వచ్చేసరికి జనాల్లో ఈ ఒబెసిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ చూసి నేను ఇదన్నీ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసరికి ఇంతకుముందు ఫిట్నెస్ అనేది ఏమి ఉండేది కాదు. సో ఏంటి అనేది నేను ఫిట్నెస్ అనేది జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ నేర్చుకొని, సో తర్వాత వచ్చేసరికి కాంపిటీషన్స్ ఫిట్నెస్లో స్పోర్ట్స్ విధంగా ఈ విధంగా స్టార్ట్ చేశాను. అక్కడ నుండి నా లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత నుండి వచ్చేసరికి జిమ్ స్టార్ట్ చేయాలనే ఒక ఒపీనియన్ స్టార్ట్ అయింది. నేను ట్రైనర్గా చేసేవాడిని, ట్రైనర్గా చేసి తర్వాత నుండి అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను.
విశాఖ ఉత్తర నియోజకవర్గం 47, 48, 49, 50, 51, 53, 54 వార్డులకు సంబంధించి అర్హులైన 458 మందికి కొత్త వైఎస్ఆర్ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మాధవధార మాధవస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని అర్హులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా కేవలం స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, చల్ల రజని, సీనియర్ మహిళా నాయకురాలు పేడారి రమణికుమారి, ఏపీడీ పద్మావతి, వార్డు అధ్యక్షులు నీని రవి, గుజ్జు వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె వెంగళరావు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయడంతో పాటు 60 సంవత్సరాల వయసుని 60 సంవత్సరాల నుంచే పెన్షన్ వర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాల పెన్షన్ కి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 60 లక్షల పైచీలకు అవ్వాతాతల ముఖాల్లో ఈరోజు సంతోషాన్ని నింపుతూ ఉన్నారు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న ఎంతో మంది గత ప్రభుత్వ హయాంలో మందులకో లేకపోతే చిన్న చిన్న ఖర్చులకో ఏదైనా రూపాయి కావాలంటే కొడుకునో పోవడం అడగలేక ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి చూసి అడగలేక ఏ విధంగా బాధపడేదనేది మనందరం కూడా గతంలో చూసాం. ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖుని సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే మన వాలంటీర్లు అందరూ కూడా ఇంటి వద్దకే తీసుకొచ్చి మీ గడప వద్దకే తీసుకొచ్చి ఆ పెన్షన్ సొమ్ముని మీ చేతుల్లో పెట్టి ఈరోజు అందరి ముఖాలను కూడా సంతోషాన్ని ఆనందాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నింపుతున్నారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా నగదు రూపంలో వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి తీసుకొని ఇచ్చే కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న సంకల్పానికి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం అని మీ అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తాను. ఉత్తరాంధ్ర ప్రజల చైతన్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఉత్తరాంధ్ర పార్టీ కన్వీనర్ మెట్ట రామారావు అన్నారు. విశాఖ రామటాకీస్ అంబేద్కర్ భవనంలో ఉత్తరాంధ్ర పార్టీ చివరి సమాయత్త సమావేశం జరిగింది. కార్యకర్తల సమావేశం అనంతరం మెట్ట రామారావు మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నేతలు తూట్లు పడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులకు ఇక్కడ ప్రజలు అవకాశాలు ఇచ్చారని, ఇక్కడ వనరులతో డబ్బులు సంపాదించి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని అన్నారు. ఉత్తరాంధ్రకి రావాల్సిన నిధులు ప్యాకేజీలపై ప్రశ్నించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు కె రామారావు, ఆర్ కృష్ణమేని, జి మంజుల, పి విజయలక్ష్మి, దక్షిణామూర్తి, పి జనార్దన్ రావు, బి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వంశధారకి ఒక 10 టీఎంసీల వాటర్ పాస్లు ఖర్చు పెట్టారు. దాన్ని కూడా హాఫ్ హార్టెడ్గా చేశారు. ఒరిస్సా ప్రభుత్వంలో ఎప్పుడూ చర్చించలేదు. తెలుగుగంట ప్రాజెక్ట్ అని తెలుగు తమిళనాడుకి నీరు ఇవ్వడానికి అన్ని చర్చలు చేశారు. కానీ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం సంప్రదించి వంశధార కానీ మిగతా నాగవాడ నదుల మీద సరైన టైంలో ఆనకట్ట కట్టలేకపోయారు. ఈరోజు కూడా నారడి బ్యారేజ్ కట్టలేని పరిస్థితిలో ఉంది. విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడ గ్రామంలో నిర్మిస్తున్న ఏసీ కళ్యాణ మండపాన్ని తక్షణం ప్రారంభించాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపానికి సుమారు 7 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ కళ్యాణ మండపం పనులు పూర్తయి 4 ఏళ్లు అవుతున్నా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు సేనాపతి శంకర్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని సందర్శించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది. దీనిపై తాను రాష్ట్ర ఆడిట్ జనరల్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సేనాపతి శంకర్రావు, టీడీపీ కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు, పెందుర్తి మండల టీడీపీ అధ్యక్షుడు కరకదేముడు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మండపం గత తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు విఎంఆర్డి అధికారులతో మాట్లాడి ఇక్కడ కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఎంటర్ నిధులు మంజూరు చేసి కంప్లీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. మారిన తర్వాత మరి ఈరోజు జనాభా పెరుగుతూ ఉంది, డెవలప్ అవుతుంది. ఇలాంటి ఏరియాలో దాన్నేమో తొంగలో తొక్కారు, దీన్నేమో తుప్పలు పలిపిస్తున్నారు. ఇది పద్ధత నడుతున్న జిల్లా కలెక్టర్ గారిని, మంత్రుల్ని అయ్యా అమర్నాథ్ గారు అండ్ బూడి ముత్యాల నాయుడు గారు, మీరు చూడండి సార్, ఒకసారి వచ్చి మంత్రులు కదా, ఎందుకు ఈ భవనం 7 కోట్లు సుమారు నిధులు ఖర్చు అయినాయి. పోనీ సకలం అయిపోయిందా, పూర్తి అయిపోయినా పైన రంగులు వేయాలి తప్ప ఏసీ పెట్టాలి నిండే.
వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, పైన గార్డెనింగ్ చేజెస్ కాంపౌండ్లు కట్టాలా. ఎందుకు పూర్తి చేయరు అని చెప్పి మా డిమాండు. తక్షణమే దీన్ని ఆధునిక పూర్తిగా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెట్టి పూర్తి చేసి ఏసీ ఒక హాల్కి ఏసీ పెట్టించి ప్రజలకు అందుబాటులో తెమ్మని కోరుతున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి డిప్యూటీ చీఫ్ ఆర్మీ రావిన్ కోస్ల విచ్చేశారు. వారికి ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి స్వామి అమ్మవారి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ గురుదక్షిణ సన్నిధానం వద్ద వేద పండితులు శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్ఓ సురేష్ రెడ్డి మణి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సచ్చివాడ నియోజకవర్గ పరిధిలోని పిచ్చాటూరు మండలం పులికొండరం గ్రామంలో గత సంవత్సరం జూలై 23వ తేదీన హత్యకు గురైన తంగరాజు కేసును ఛేదించినట్లు పుత్తూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ రామరాజు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి కొడుకు సత్యరాజును మరియు అరుణ్ జ్యోతిని విచారించగా తన తండ్రి గ్రామంలో అక్రమ సంబంధంతో పాటు తన భార్య అరుణ్ జ్యోతిపై అసభ్యంగా ప్రవర్తించడంతోనే హత్య చేసినట్లు సత్యరాజు ఒప్పుకోవడం జరిగిందన్నారు. తండ్రి పేరున ఉన్న పొలాలను తమ పేరును మార్చాలని కొడుకు కోరగా అందుకు నిరాకరించారని, దీంతో హత్య చేయాలని నిర్ణయించుకున్న కొడుకు కోడలు జూలై 23వ తేదీ తంగరాజు కమ్యూనిటీ హాల్ నిద్రిస్తుండగా కుమారుడు సత్యరాజు మరియు కోడలు అరుణ్ జ్యోతి కత్తితో నరికి హత్య చేసినట్లు తెలిపారు. వీళ్ళందరితో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి వివిధ కోణాలలో అంటే సాంకేతికంగాను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేయడం జరిగింది. అందులో మాకు తెలియవచ్చిన విషయం ఏమంటే ఈ కేసులో ఫిర్యాదు అయినటువంటి తంగరాజ్ అంటే ఎవరైతే డిసీజ్డ్ తంగరాజ్ ఉన్నారో వాళ్ళ కొడుకు సత్యరాజు కేసులో ఫిర్యాదు. అతనే వాళ్ళ తండ్రిని ఇంట్లో సరిగా చూసుకోకపోవడం, అట్లాగే గ్రామాల్లో ఇల్లీగల్ అఫైర్ ఉండడము, అలాగే ఎవరైతే సత్యరాజు ఉన్నారో సత్యరాజు యొక్క భార్యను కూడా స్నానం చేస్తూ ఉంటే బాత్రూంలో చాలాసార్లు చూడడము, అసభ్యంగా ప్రవర్తించడము, దానికి సంబంధించి వాళ్ళ మధ్య గొడవ జరగడము, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ తంగరాజుని సత్యరాజు మరియు సత్యరాజు భార్య అరుణ్ జ్యోతి ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు పథక ప్రకారము చంపి తీసుకెళ్లి సమీపంలోని గోపాలరాజు మామిడి తోటలో పడేయడం జరిగింది. ఈ విషయాన్ని మా దర్యాప్తులో తేలడంతో వాళ్ళని నిన్న సాయంత్రం మూడున్నర గంటలకు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తిరుపతి జిల్లా పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పుత్తూరు రూరల్ మరియు మున్సిపాలిటీలకు చెందిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం సందర్భంగా రోజా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అండ్ నాకు తెలిసి ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపని కూడా మనం టచ్ చేసినప్పుడు మినిమం 1 లక్ష నుంచి 1.5 లక్షలు 2 లక్షలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఎంతమంది ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తాను ఇచ్చే సంక్షేమాన్ని ఇవ్వటమే కాకుండా అది సక్రమంగా అందుతుందా లేదా ఎక్కడైనా లీడర్స్ పొలిటికల్ గా ఇబ్బంది పెడుతున్నారా లేదా అఫీషియల్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారా చెక్ చేయమని చెప్పి మళ్ళీ ప్రజాప్రతినిధుల్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మేము ముందుకు పంపించారు అంటే మీకు మంచి చేయాలన్న తపన ఎంత ఉందో చూడండి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో 3వ రోజు పల్లెబాట కార్యక్రమం ముగిసింది. ఇరికిపెంట, నెల్లిమంద, కందూరు, తమ్మినాయనపల్లి పంచాయతీల పరిధిలోని 37 పల్లెల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు పరిచేందుకు విడుదల చేసిన జీవో నెంబర్ 1 నిబంధనలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివశంకర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కోటారెడ్డి మాట్లాడుతూ ఈ నిబంధన ప్రకారం రాష్ట్రంలో జాతీయ రహదారుల్లో మరియు పట్టణ ప్రధాన వీధుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో ఎటువంటి బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించరాదని, అలాగే ఇతర ప్రాంతాల్లో సభలు సమావేశాలు పెట్టుకునే సమయంలో తప్పనిసరిగా ఎస్పీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దానికి ఖచ్చితంగా ఆకు దీని పర్పస్ మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రజలకు ఇన్కన్వీనియంట్ ఉండకూడదు అని చెప్పేసి ఒకటి. రీసెంట్గా మనకు కందుకూరులో కానీ గుంటూరులో కానీ జరిగిన కనటలు మనందరికీ తెలుసు, వాటిలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
దాన్ని బేస్ చేసుకుని పోలీస్ యాక్ట్ అనేది 861 పోలీస్ యాక్ట్ బేస్ చేసుకుని 30 పోలీస్ యాక్ట్ తర్వాత 31A ఈ దీని కింద ఈ గవర్నమెంట్ రీసెంట్ గా జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇది అవగాహన కలిగే దానికోసం కూడా మేము ప్రెస్ మీట్ చెప్తున్నాం. ఈ సబ్ డివిజన్లో ఉండే రాజకీయ పార్టీలు కానీ ప్రజా అదర్ కమ్యూనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ప్రజా సంఘాలు కానీ రోడ్లపైన ఎట్టి పరిస్థితుల్లో సభలు సమావేశాలు నిర్వహించడానికి ఈ ఆర్డర్ ప్రకారం ఈ జీవో ప్రకారం నిషేధించబడింది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని రోడ్లపైన ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము. రెండోది ఈ సభలు సమావేశాలు కానీ ఏదన్నా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవాలి. శ్రీ సిటీ అభివృద్ధి అత్యద్భుతమని ఇలాంటిది మరో 5-6 వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగుండదంటూ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. చిత్తూరు జిల్లాలోనే శ్రీ సిటీ సందర్శించారు. శ్రీ సిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి పారిశ్రామిక ప్రగతి ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్భంగా కొమ్మినేని స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకించి వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న శ్రీ సిటీ ఈ ప్రాంతానికి సిరి సిటీ అంటూ ప్రశంసించారు. ఈ పర్యటన తనకు మంచి అనుభూతిని కలిగించిందన్నారు. పరిశ్రమలతో పాటు సరికొత్త సమాజాన్ని స్థాపించారంటూ శ్రీ సిటీ నిర్వాహకులను అభినందించారు. మరో 65 ఏపీకి ఇలాంటి శ్రీ సిటీలు వచ్చేలా చేయగలిగితే చాలా గొప్ప అవకాశంగా చాలా గొప్ప అభివృద్ధికి ఆస్కారం ఇస్తుందని నాకైతే అనిపించింది. ఏపీ బ్రహ్మాండంగా పురోగమించడానికి కూడా అది అవకాశం కలిగిస్తుంది. దీనికి మెయిన్ పార్ట్నర్స్గా ఉన్న రవి సన్నారెడ్డి గారు కానీ శ్రీనిరాజు గారు కానీ వారిని ఎంత అభినందించినా అది తక్కువే అవుతుంది. శ్రీ సిటీ స్థాపనకు కారకులైన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విజన్ ఏమిటో, ఆనాడు ఆయన చేసినటువంటి మేలేమిటో రాష్ట్రానికి ఇప్పుడు ఈ శ్రీ సిటీని చూస్తే అర్థమవుతుంది. రక్తహీనత నివారణ మన చేతుల్లోనే ఉందని అన్నమయ్య జిల్లా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ శేషగిరిబాబు అన్నారు. కలికిరి పట్టణంలో నిర్వహించిన వివో సమావేశానికి హాజరైన మహిళలకు కిషోర బాలికలకు రక్తహీనత నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత నివారణకు గాను అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం అనంతరం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు మింగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రాఫీ, MLHP పావని తదితరులు పాల్గొన్నారు. అది కూడా తింటే గర్భంగా ఉండే వాళ్ళకి పెట్టే రక్తం బాగా అభివృద్ధి చెందుతుంది. బిడ్డ బరువు తక్కువ బిడ్డలు పుట్టకుండా కాన్పు సులభకాంతి అవుతుంది. సివేరిని కాన్పుతో రక్తం తక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రతి నెల 1/2 kg బరువు పెరగల గర్భంగా ఉండేటప్పుడు. అంత బరువు పెరగకుండా పోతే బరువు తక్కువ బిడ్డలు 1/3 kg 1/4 kg బిడ్డలు పుట్టారు. మళ్ళీ వాళ్ళని పెద్ద హాస్పిటల్లో పెట్టేది, నెల రోజులు ఆసుపత్రిలో ఉండేది, 60-70 lakh rupees ఖర్చు అయ్యేది, ఇవన్నీ ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలా, ఆమె తల్లి గర్భవతిగా నమోదు చేసుకున్నప్పటి నుంచి పూర్తిగా మంచి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ రక్తము ప్రతి నెల 8 grams ఉంది. రేపు నెల మన ఏఎం దగ్గరికి మీ MLHP దగ్గరికి వచ్చినప్పుడు 9 grams ఉండాల, ఇంకో నెల వచ్చినప్పుడు 9.5 grams అట్లా పెంచుకొని చిన్న రక్తం పెంచుకుంటా కాన్పు సమయానికి 13-14 grams ఉండాలి. కాబట్టి ఎందుకు మీకు చెప్పమన్నారు గవర్నమెంట్ అంటే మీ బిడ్డలు అంటే మీ కూతురు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీ ఆరోగ్యం. ముఖ్యాంశాలు మరొకసారి. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీస్ యాక్టుకు లోబడి ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని వెల్లడి. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 అన్ని పార్టీలకు వర్తిస్తుందన్న మంత్రి అంబటి రాంబాబు, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక, చంద్రబాబు డ్రామా బట్టబయలైందన్న వ్యాఖ్యం. చిత్తూరులో చంద్రబాబు రోడ్డు షోను అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన టీడీపీ అధినేత, ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి. కేంద్రంపై ధ్వజమెత్తిన తెలంగాణ ఐటీ మంత్రి, రాష్ట్రం కేంద్రానికి కట్టిన పనులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం. రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత సమగ్ర సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడి. విజయవాడలో కోస్తా జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహణ. విద్య వైద్య రంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత.
విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి విడదల రజని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.